స్వాగతం. పాలు బ్లీచ్ లాగా పనిచేస్తే తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమి సంహారకం కాబట్టి ఈ మూడింటిని కలిపి ప్యాక్ వేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మోచేతులు మోకాళ్ల దగ్గర చర్మం తేటగా మారుతుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్ ట్రెండ్ చూద్దాం. హలో వ్యూవర్స్, నవ్యాలో ఎప్పట్లాగే లేటెస్ట్ అండ్ ట్రెండీగా రన్నుతున్న కలెక్షన్ చేసేయడానికి ఈరోజు మనం వచ్చేసాము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో ఉన్న మోక్ష కాచర్కి. మరి ఇక్కడ కలెక్షన్ పై ఒక లుక్ వేసేద్దామా? మరి ఈరోజు మోక్ష కాచర్లోని మనం సమ్మర్లోని స్పెషల్ డిజైనర్ కలెక్షన్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనం డ్రెస్సెస్ కలెక్షన్ చూడబోతున్నాం. ఈరోజు మొత్తం కూడా ఈ డ్రెస్ అంతా కూడా కలంకారీ డిజైనర్ కలర్ కాంబినేషన్తో అవైలబుల్గా ఉంది. మొత్తం కూడా చూసినట్లయితే మనకి మంచి బ్లూ కలర్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా 2 వేరియేషన్స్లో తీసుకోవడం జరిగింది. మొత్తం కలంకారీ డిజైన్ తీసుకుంటూ మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేశారు. మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైనే మనకి హాఫ్ వైట్ గ్రీన్ అలాగే మనకి ఒక మరూన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. మిడిల్లో చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఒక మంచి వయలెట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. దానిపైన మీరు చూసినట్లయితే మొత్తం మనకి ఒక బీడ్స్ అండ్ చమ్కీ డిజైన్తో ఒక డిజైనర్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి కింద చూసినట్లయితే మనకి ఫ్లేయర్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ కాటన్లోనే ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్లోనే ఫ్లేయర్ ఎక్కువగా తీసుకుంటూ మనకి గీరా అనేది ఎక్కువగా వచ్చిందనమాట. ఈ డిజైనర్ డ్రెస్లో మనం ఒక్కసారి వేసుకుంటే కూడా మనకి ఫ్లేయర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రెస్కి స్లీవ్స్ చేసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ తీసుకుంటూ మనకి ఇక్కడ బార్డర్లో మనకి హ్యాండ్ పార్ట్లో మనకి ఈ డ్రెస్ మిడిల్లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో ఆ డిజైనర్ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీరు బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మనకి ఇప్పుడు కాటన్స్ అనేవి సమ్మర్లో చాలా మస్ట్ అండ్ షుడ్ కాబట్టి అండ్ కాటన్స్లో కూడా మనం చాలా వెరైటీస్ అనేది వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి సమ్మర్లో ఎక్కువగా మనం అవుటింగ్స్ అనేది వెళ్తూ ఉంటాము. సో అలాంటి టైంలో ఇలాంటి డ్రెస్సెస్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూసిద్దాం. మరి ఇప్పుడు మనం కాటన్లోనే మరొక కలర్ కాంబినేషన్తో మంచి డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకి పైన అనేది రౌండ్ నెక్ తీసుకున్నారు. అంతా కూడా మనకి బాడీ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక లోటస్ ప్రింట్ తీసుకున్నారనమాట. మనకు మొత్తం చూసినట్లయితే ఇది ఒక మంచి గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ తీసుకుంటూ మనకు ఒక డిజైనర్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. అలాగే ఈ డ్రెస్ కింద చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఒక గ్లేరాలో ఎక్కువ ఫ్లేయర్ వచ్చే విధంగా మనకి ఒక అనార్కలీ టైప్లో తీసుకోవడం జరిగింది. మనకి అదే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన అదే ప్రింటెడ్ గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక లోటస్ ఫ్లవర్ ప్రింట్ అనేది తీసుకున్నారనమాట. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం కాటన్స్లో ఎక్కువగా అనేది సటిల్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటాం సమ్మర్లో కాబట్టి మంచి కలర్ కాంబినేషన్తో మంచి డిజైనర్ ప్యాటర్న్తో మనకి డ్రెస్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ డ్రెస్కి స్లీవ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. డ్రెస్ మిడిల్ బాడీ పార్ట్లో ఏదైతే డిజైనర్ ప్యాటర్న్ తీసుకున్నారో అదే డిజైనర్ ప్యాటర్న్ అనేది మనకి స్లీవ్స్కి కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. ఇలా ఎన్నో కలర్ కాంబినేషన్స్తో మంచి మంచి ప్యాటర్న్స్ అనేవి మనకి మోక్ష కాచర్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం కాటన్స్లోనే మరొక డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. మరి ఇది వచ్చేసి మనకి మంచి ఒక కోట్ స్టైల్లో తీసుకోవడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్తో డిజైనర్ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి ఒక రోజ్ డిజైన్ అనేది మనకి ఒక మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ లీవ్స్ ఇస్తూ తీసుకున్నారనమాట. ఇది మొత్తం కూడా మనకి మంచి థ్రెడ్ వర్క్ అని చెప్పొచ్చు. ఇలా మొత్తం కూడా చూసినట్లయితే మనకి ఒక అనార్కలీ టైప్లోనే మనకి లోపలంతా కూడా ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా మోనోటోన్ కలర్ కాంబినేషన్ పైన ఈ ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు. అలాగే మీరు పైన చూసినట్లయితే ఈ కోట్ వచ్చేసి మనకి మంచి ఎక్స్ట్రా స్లీవ్స్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఈ కోట్ అనేది మనం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మనం కూడా ఇది డిటాచబుల్ కూడా ఉందన్నమాట, వద్దనుకున్న వాళ్ళు తీసేయచ్చు అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక కలంకారీ డిజైనర్ కలర్ కాంబినేషన్తో మంచి కలంకారీ డిజైనర్ ప్రింట్ తీసుకున్నారనమాట. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ ప్రింట్ అనేది తీసుకున్నారు. మొత్తం కూడా మనకి మస్టర్డ్ కలర్, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఈ కలంకారీ
శారీ ప్రింట్ అనేది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. కింద చూసినట్లయితే మనకి ఫ్లేయర్స్ అనేవి ఫ్లేయర్స్ వచ్చే విధంగా ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. డ్రెస్ కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఈ కోట్ అనేది మనకి హాఫ్ వర్క్ వస్తుంది. కిందంతా కూడా మనకి ఆ డ్రెస్ అనేది లాంగ్ లెంత్ వరకు తీసుకోవడం జరిగిందనమాట. మీరు బ్యాక్ సైడ్లో చూసినట్లయితే బ్యాక్ అంతా కూడా మనకి సేమ్ మోనోటోన్లోనే కనిపిస్తుంది అనమాట. అండ్ మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మిడిల్లో వచ్చేసి ఈ టాజిల్స్ అనేవి హైలైట్ అని చెప్పాలి. టాజిల్స్ ఉండడం వల్ల మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో ఉండడం వల్ల మనకి ఒక మంచి కంప్లీట్ ఒక వెస్టర్న్ లుక్ అనేది ఇస్తుంది. అలాగే దీనికి స్లీవ్స్ చూసినట్లయితే 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇది వద్దు మనకి కోట్ అనుకుంటే కనుక మనకి స్లీవ్లెస్లో కూడా ఈ డ్రెస్ అనేది వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో మంచి డిజైనర్ కాన్సెప్ట్స్తో ఎన్నో వెరైటీ ఆఫ్ మనకి డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి మోక్ష కాచర్లో. ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చేసేద్దాం. నెక్స్ట్ కార్డర్లోనే మరొక డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మరి డ్రెస్లో చూసినట్లయితే మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైనర్ ప్యాటర్న్ అనేది ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. పైన చూసినట్లయితే మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్తో డిజైనర్ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక కలంకారీ డిజైన్ ప్రింట్ తీసుకున్నారనమాట. మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ప్రింట్ అంతా. మనం చుట్టూ చూసినట్లయితే మనకి ఒక మంచి పీచ్ షేడ్తో మనకి ఈ డిజైన్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా మనకి ప్రింట్ అనేది గ్రీన్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అండ్ ఒక చెంకి డిజైన్ అనేది యూజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి టాజిల్స్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అలాగే మనం డ్రెస్ మొత్తం కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి బ్లూ గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ ప్రింట్ అనేది చాలా దగ్గర దగ్గరగా తీసుకున్నారు. అండ్ ఈ డ్రెస్కి స్లీవ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ డ్రెస్ మిడిల్ పార్ట్లో ఏదైతే మనకి ఒక ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్ అనేది స్లీవ్స్కి కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అండ్ అలాగే ఈ డ్రెస్ కింద చూసినట్లయితే మనకి కట్ డ్రెస్ తీసుకోవడం జరిగింది అనమాట. కట్ పార్ట్లో మనకి ఇప్పుడు వరకు అంబ్రెల్లాస్ చూసాము, అంబ్రెల్లా డ్రెస్ ప్యాటర్న్ చూసాము, ఇప్పుడు వచ్చేసి మనకి కట్ వర్క్ ప్యాటర్న్లో చూస్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి సేమ్ మోనోటోన్లోనే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ డ్రెస్కి ప్లాజో కూడా తీసుకోవడం జరిగింది. ప్లాజో వచ్చేసి మనకి డ్రెస్ మిడిల్ పార్ట్లో ఏదైతే మనకి కలర్ కాంబినేషన్తో డిజైనర్ ప్యాటర్న్ యూస్ చేశారో అదే డిజైనర్ ప్యాటర్న్తో ప్లాజో తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి అన్ని సైజెస్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉండేలాగా మనకి దీనికి ఎలాస్టిక్ కూడా యూస్ చేశారు. అండ్ ఇది చూసినట్లయితే మొత్తం కూడా మనకి కాటన్లో ఉంది కాబట్టి మనకి సమ్మర్లో మంచి సూటబుల్ డ్రెస్ అని చెప్పొచ్చు. ప్లాజో కూడా చాలా హెవీగా ఒక స్కర్ట్ టైప్ మోడల్లో తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ప్రింట్ అంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నారు. చూసారు కదా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక చర్మం పైన పేరుకుపోయిన నలుపు వదలాలి అంటే స్క్రబ్ చేయాలి. అందుకోసం ఆలివ్ ఆయిల్ పంచదార కలిపి మోచేతులు మోకాళ్ళ మీద సున్నితంగా స్క్రబ్ చేయాలి. తర్వాత సబ్బునీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ఈ ప్రదేశాలు తెల్లగా తయారవుతాయి.